ఎక్కడైనా చిల్లర మార్చి మీ 20% మీకు ఇచ్చేస్తానండి. అమ్మమ్మ మీ డబ్బు మీకు ఇవ్వబోతే నాకు కోపండి. ఏదైనా హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ తాగితే చిల్లర ఇచ్చేస్తారు, దాంతో మీ బాకీ తీర్చేస్తాను. అదే పర్వాలేదండి, 20 పైసలేగా. ఏమండి, నాకు అప్పడమన్నా అప్పు ఉంటామన్నా పడదండి. మీకు బాకీ పడిపోయాను అనుకోండి, రాత్రికి నాకు నిద్ర పట్టదు. నిద్ర పట్టపోవడం వలన రేపు పొద్దున ఆఫీస్కి లేట్గా వెళ్తాను. లేట్గా వెళ్ళటం వలన స్పీడ్గా టైప్ కొట్టేస్తాను. స్పీడ్గా టైప్ కొట్టేయడం వలన బోల్డ్ తప్పులు పడిపోతాయి. బోల్డ్ తప్పులు పడిపోవడం వలన మేనేజర్ ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఉద్యోగం నుంచి తీసేయడం వలన ప్రతిరోజు బస్ స్టాండ్లో అడుగు తింటూ ఉంటాను. చూసారా, ఒక 20 MP మూలన నా లైఫ్ అంత రూయిన్ అయిపోతుందో. ఇప్పుడు చెప్పండి, నేను అడుగు తింటే మీకు ఇష్టమా, అప్పు తీర్చేయడం మీకు ఇష్టమా? 20 పైసల గురించి ఇంత గొడవ జరుగుతుందన్నమాట. అవునండి. సరే పదండి. కూర్చోండి. ఈ పేట కౌన్సిలర్ ఎవరయ్యా? ఏం కావాలి సార్? మసాలా దోశ ఉందా? ఉందండి. ఉల్లిపాయ పెసరట్టు ఉంది. రవ దోశ ఉందా? ఉందండి. స్వీట్లు ఏమున్నాయి? మైసూర్పాక్, జాంగ్రీ లడ్డు. బాదం హల్వా లేదా? ఉందండి. లవకేసరి ఉందండి. మరి నిన్ను చెప్పలేట? మీరు అడిగితే కదండి చెప్పడానికి. అడిగితే కానీ చెప్పవా? అయితే ఓ పంజి, 2 గ్లాసుల మంచి నీళ్ళు. ఓకే సరే బాబు, 2 కాఫీ పట్ర పప్పు. అలా చేస్తా. ఫ్యాన్ 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 అండి. అవునండి, తిరుగుతుందే. ఇది ఉడిపోవట్లండి? బయట బోర్డు చూశానండి. చూసారా? అరే భలేగా వెళ్ళిందండి. భలేగా వస్తుంది చూడండి. ఏమిటండి ఆడుకుంటున్నారు? ఇది హోటల్ టేబుల్ అనుకున్నారా, టెన్నిస్ టేబుల్ అనుకుంటున్నారా? నువ్వు తొందరగా కాఫీ తీసుకొస్తే ఎందుకు అనుకుంటావయ్యా? ఇదేమిటయ్యా, ఒక్క కాఫీ తాగి 10 రూపాయలు నోటిస్తావా? చిల్లర వేస్తారయ్యా, ఉప్పెళ్ళి కొద్ది చిల్లర తీసుకొచ్చి మీ చేతిలో పెట్టడానికి మాకేం చిల్లర కాసేచ్చట్లున్నాయా? ముందు చిల్లరు. చిల్లర లేదండి. చిల్లర లేదా? చిల్లర లేని వాడికి కాఫీ ఎందుకు తాగావు? ప్రతి వాడు దర్జాగా కాఫీ తాగి మా మొహాన్ నోట్లు ఇస్తే చిల్లర ఎక్కడించుతామయ్యా? ఇప్పటికే రూపాయి ఇచ్చి 90 పైసలు చిల్లర కొంటున్నాం. వచ్చిన లాభాలు కాస్త దీనికే సరిపోతున్నాయి, అదేం లాభం లేదు. ముందు చిల్లరే చూసుకోలేదండి, ఒక్కసారికి ఇవ్వండి. జస్ట్ ఇంకెప్పుడు ఇలా చేయకు. నమస్కారం అండి. ఏమిటయ్యా దన్నాలు పెడుతున్నావు? జేబులో డబ్బు లేకుండా టిఫిన్ తినేసావా? 100 రూపాయలు ఉంటుందండి, కానీ నా బిల్ 80 పైసలే. ఏమిటి, 80 పైసలకి 100 నోటు చిల్లరా? గట్టిగా నవ్వకండి, అమ్మాయి వింటే నా పరుగు పోతుంది. ఇలా రండి, కావాలంటే నన్ను మెల్లగది తీసి చిల్లర ఇచ్చేయండి. ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ అమ్మాయి వినాలని నేను తిట్టకూడదా? హోటల్కి వచ్చే ముందు జేబులో చిల్లర ఉందో లేదో చూసుకుని రావక్కర్లేదు, నా దగ్గర లేదయ్యా. ఉన్నా నేను ఏమంటే? అది కాదు, నేను చెప్పే మాట వినిపించుకోవాలి. ఎలా చూడండి, నా పక్కన చిల్లర ఉంటుంది చూడండి. కొంచెం ఉండండి, ఇదిగోండి 80 పైసలు పదండి. 20 80 1 రూపాయి. ఏమండి 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 ఏమండి? ఓ సారీ, వస్తానండి. ముందున్న అప్పు పెరిగిపోయిందండి. 20 పైసలు అప్పుకి అడుగు తినే వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతాను చెప్పాను కదా, ఇప్పుడు అప్పు రూపాయి పెరిగిందండి. ఇప్పుడు అడుగు తినే వాళ్ళ జేబులు కొట్టే లెవెల్కి వెళ్ళిపోతానండి. ప్లీజ్ మీ బాకీ తీర్చేస్తానండి. కానీ మీరు మరోలా అనుకోకపోతే నాతో కలిసి ఆటో ఎక్కుతారా? లక్కకి 4 గంటలు 4 గంటలు వెళ్ళి పక్కన పెద్ద వాడు చిల్లర ఇచ్చేస్తారు, మీ బాకీ తీర్చేస్తాను. ఎందుకులేండి వేస్ట్? వేస్ట్ అయినా అదే బెస్ట్ అండి. ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి, ఈ రుణానంద వారిని నేను భరించలేను. చూడండి సరే పదండి. థ్యాంక్ యూ. ఆటో 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 వస్తావా? ఎక్కండి.
రండి కూర్చోండి. డబ్బులు తీసుకోవా. చెల్లరేవు బాబు, నా దగ్గర చిల్లర లేదు అందుకని. ఏమిటండి చిల్లర లేదంటున్నాడు? నేను ఇస్తాలేండి. మళ్ళీ మీరు ఇస్తున్నారా? ఇదిగో ఏమిటోనండి, మీ బాకీ పెరిగిపోతుంది. అదిగోండి ఐస్ క్రీమ్ షాప్, అక్కడ డెఫినెట్ గా చిల్లర ఉంటుంది. మన వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నామంటే చిల్లర ఇచ్చేస్తాడు, మీ బాకీ తీసేస్తాను. రండి. ఏమండి? ఏమిటి సార్? 100 రూపాయలు చిల్లర ఉందా? ఉందండి. అమ్మయ్యా, 100 మార్చడం వరుణ్ణి వెతికినంత కష్టంగా ఉంది. 2 ఐస్ క్రీమ్ వెనీలా ఇవి తిన్న తర్వాత చిల్లర మార్చేసి మీ బాకీ తీర్చేస్తాను. అలాగేలేండి. ఇవ్వండి. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏమండి? ఏదండి? ఏమండి? ఏదండి? ఏమిటండి? నా వందండి. మీ వందా ఏందండి? నా వంద పోయింది. నా వంద ఎక్కడ? నా వంద నా నోటు. నా వంద నా వంద ఎక్కడ? ఎక్కడ నా నోటు? అయ్యో నా వంద. ఏమండి నా వంద కాస్త గోయిందా? అయ్యయ్యో, ఆ ఆటోలో పడిపోయి ఉంటుంది. మరేనండి నా కర్మ, నాకు తప్పలేదంటే 2 రూపాయలు ఇవ్వండి. ఉండవా? నా వంద పోయి నేను నడుస్తుంటాను. పర్వాలేదు, నేను ఇస్తాను. మళ్ళీ మీరా? మరేం పర్వాలేదండి. మీ అప్పు దగ్గర పెరిగిపోతుంది. బస్సు టిక్కెట్ 20 పైసలు, కాఫీ 80 పైసలు, �ఆటో 1.5 రూపాయలు, ఐస్ క్రీమ్ 2 రూపాయలు, మొత్తం 4.5. ఏమిటండి లెక్కలేస్తున్నారు? టోటల్ గా నేను మీకు ఇవ్వాల్సిన బాకీ. దాన్ని ఉందిలేండి. అయ్యో మాట మాటికి మీరు ఆ మాట అనకండి. సాయంత్రం బస్సులో మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. సరేనా? అప్పటిదాకా నన్ను క్షమించండి. హలో హలో హలో, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు 4.5 రూపాయలు కదా, తీసుకోండి. అరే నా దగ్గర 10 రూపాయలు లేదండి. పర్వాలేదు ఉంచండి. 20 పైసలకే మీరు ఒప్పుకున్నప్పుడు 10 రూపాయలకి నేను ఎలా ఒప్పుకుంటాను? 10 రూపాయలకి 5 రూపాయలు తీసుకుంటాను. ఉంచండి. పర్వాలేదు ఉంచండి. కండక్టర్. ఎస్ మేడం. 100 రూపీస్ చేంజ్ ప్లీజ్. ఎందుకండి? నా దగ్గర చిల్లర ఉంది. పర్వాలేదు, నాకు చేంజ్ కావాలివ్వండి. అలాగమ్మా. ఇదిగో మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ సార్. నిన్న నేను అడిగితే లేని చిల్లర వాళ్ళ ఆడవాళ్ళకి వచ్చింది. నిన్న లేదు, వేడు ఉంది. అంటే రోజుకు రకంగా ఉంటుందన్నమాట నీకు. నేను మొగాడి కాబట్టి ఆడవాళ్ళకి ఇచ్చాను. ఆడకండట్లు వస్తే మగ వాళ్ళకి ఇస్తారేమో. అప్పటిదాకా మేము ఉండాలి కదా, ముసాడు అయిపోతాయేమో. దానికి వాక్యనేడు. యూ కెన్ డూ నథింగ్. కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదు కాబట్టి కూర్చోమంటున్నారు. కూర్చోండి. చాలా మంచివాడులా ఉన్నాడు. ఆడతాని పక్కన ఆడతానిలా తల ఉంచుకుని కూర్చునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందాన్ని మంచితనాన్ని ముద్ద చేసి ముక్కు చెవులు పెట్టి పంపాడు ఆ భగవంతుడు. మగవాణ్ణి పక్కన కూర్చోమని మంచితనం ఉన్న ఆడవాళ్ళు ఎందరుంటారు? అదే ఇక్కడ కొంచెం పని ఉంటాను. అదిగో పని, పెద్ద పొరుగు పరిగెత్తుంది. పొరై అమ్మాయ, మీరున్న బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందేమో అని కంగారు పడుతూ పరిగెత్తుకు వచ్చేసాను. మీరెక్కకుండానే బస్సు వెళ్ళిపోతుందేమో అని కంగారు పడి దిగేశానండి. రండి ఆటో ఎక్కుదాం. ఇదేనా? ఈసారి కావాల్సినంత చిల్ల ఉందండి, పోవడానికి 100 రూపాయలు ఇవ్వట్లేదు. రక్షించారు. మీరెక్కండి. పర్వాలేదు ఎక్కండి. మీరు పర్వాలేదు ఎక్కండి. పర్వాలేదు మీరు ఎక్కండి. తర్వాత నేను ఇస్తాను కదా. పర్వాలేదు, అదేం కుదరదు. మీరే ఎక్కండి ప్లీజ్. పొమ్మంటారా? ఎక్కున్నాం బాబు. సారీ సారీ. పర్వాలేదు, మీ దగ్గర ముందు నేను ఇస్తాను. కొంచెం చూడండి.
అది ఒక అందమైన ఆటో రిక్షా. డ్రైవర్ కూడా పర్వాలేదు. మూడు తొమ్మిది 28 కాదు 27. లక్ష్మి మ్యాన్ కదవా మెన్ ఏడు గొండలు వాడా ఇంట్లో తెలిసిన లేదు మిమ్మల్ని నా దగ్గర డబ్బు లేవు. లేవు అంటే ఎలాగండి? నేను ఎక్కడి నుంచి ఇస్తాను? నాకేం షుగర్ కంప్లైంట్ అనుకున్నావా? చక్కెర లేదే? అయిపోయింది. అయిపోయిందా? ఎలా అయిపోయింది? నీళ్ళలో కలుపుకొని నేను తాగాను. ఏం వేరు చేసిందా పాపం? అలా ఊరుకోండి, నేను మీ ఆఫీసులో జనాన్నందరినీ తీసుకొచ్చి రబ్బకాయలు చేయించిపెట్టారుగా, అందుకే అయిపోయింది. ఎప్పుడు చూసినా అయిపోయింది 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 అనే మాట తప్ప వేరే మాట రాదని నోటొచ్చి. ఏ మీరు మాత్రం ఎప్పుడు చూసినా డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదని మాట తప్పితే వేరే మాట రాదా మీ నోట్లో నుంచి? ఆరుగురికి రవ్వ కేసరి చేసి పెడితే అయిపోకుండా ఎలా ఉంటుందండి? అదేం అక్షయపాత్ర కాదు, అల్యూమినియం డబ్బా. అప్పుడు చేసి పెట్టడం ఇప్పుడు దెప్పడం ఎందుకు? చెప్పడం కాదండి, వాళ్ళు కేసరి దీన్ని లొట్టలేశారని మీరు కాళ్ళ రగరేసుకున్నారే కానీ అది చేయడానికి పొగలో నేను ఎంత ఉక్కిరి బిక్కిరయ్యానో ఒక్కసారైనా ఆలోచించారా? ఓ అబ్బో, వండేని తగ మునిసిపోతున్నావే తప్ప ఆ సామాన్ కొంటానికి డబ్బు కోసం ఆఫీసులో ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నానో ఒకసారైనా ఆలోచించావా? ఆహా, డబ్బు పెద్ద సంపాదన, సంపాదించడానికి ఉందండి. అప్పడాలు చేసినా రోజుకి 5 రూపాయలు సంపాదించు. ఆ డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టి ఆడది ఇల్లు నిర్వహించకపోతే అప్పుడు పాలవుతాడు మగాడు. నిర్వహించడం నిమ్మకాయ పులుసా? మొగాడు సంపాదించకపోతే చిప్పుచుకుని నోటి మీద పడాలి ఆడది. అయ్యో టైం అయిపోయింది, నీతో ఆగు మీద పెట్టుకుంటే ఇంతే. రెండు బస్సులు మారే ఆఫీస్కి వెళ్ళాలి. నా కష్టం నీకే అర్థం అవుతుంది. నా కలదా ఎక్కడ? రే గోపి, లక్ష్మి వస్తారా? కాఫీ ఏమండి కా? అయ్యో పాపిస్తుదాన్ని, పక్కింట్లో నుంచి చెంచడు పంచదార అప్పైనా తెచ్చాను కదా, కాఫీ కాకుండానే వెళ్ళిపోయారు. హలో, నేనేనయ్యా, మేనేజర్ పర్వతారావు మాట్లాడుతున్నాను. ఏమిటి నీ కాంట్రాక్ట్ విషయమా? అలా చూద్దాంలేవయ్యా. ఏమిటి ఏం చేస్తున్నావు? ఏమిటి ఉంచేస్తున్నావా? ఊరి నీ ఆకలి మండిపోను, ఎప్పుడు తిండి అనటయ్యా, పని చేయండి అయ్యా, చక్కగా పైకొస్తారు. ఇంకేమిటి విశేషాలు? వస్తావుకాయ పెట్టించావా? అదే అదే ఎంతోరా, 2 జాడీలు పంపించు చాలు. హలో, మా ఆవిడ వస్తుంది కదా, తర్వాత మాట్లాడుకున్నావా? అలా పిలవద్దన్నా డార్లింగ్, కోటి అని పిలు. కనయం కేటు అని పిలవన్నా. ఏమిటి దుట్టిలా విరబోసుకుని వచ్చావు? ఇది లేటెస్ట్ హెయిర్ డ్రెస్సింగ్, మోడల్ ఫ్యాషన్. స్నానం చేస్తూ మధ్యలో పారిపోయి ఇచ్చినట్టుగా ఉందిలే డార్లింగ్. ఏమిటి వచ్చావు? మరి రాత్రికి హోటల్ సర్కిల్లో డిన్నర్ కదా? కాదు డాన్స్, క్యాబరే డాన్స్. ఈ బట్టల్లో నిన్ను చూస్తుంటే క్యాబరే డాన్స్ చూస్తున్నట్టుగానే ఉంది. టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళాలా? అదే నీతో వచ్చిన చిక్కు. ఓ సరదా లేదు, ఓ సరసా లేదు. నీతో కాపురం చేసే పైను ఓ రుబ్బురు ఇంకా కాపురం చేస్తే మంచిది. సారీ మేడం, చూడలేదు. పర్వాలేదు. ఏం పర్వాలేదు? ఎవరో పిల్ల సార్, బ్యూటీ క్వీన్ లా ఉంది. ఉందా? ఉందండి. చెప్పండి ఎవరు అనుకుంటున్నావు పిల్ల? ఏ టైప్ స్టూడియో వచ్చి ఉంటుంది? నో, షీస్ మై వైఫ్. వైఫ్? వాంగోడి కదా మూడు పెళ్లి తీసుకున్నాను. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్? కంగ్రాచులేషన్ సార్, చాలా ముచ్చటగా ఉంది. ఏంటది మీదంట? చిన్నపతే 10:30కి వచ్చే టైపిస్ట్ ఆఫీస్కి అవసరమా? అవసరం లేదు సార్, వెంటనే పంపించేయాలి. అయితే వెళ్ళిపో. 2 బస్సులు మారి వచ్చేసరి లేట్ అయిపోయింది. అది నా తప్పుడయ్యా? నో, ఆఫీస్ పక్కన ఇల్లు అయినా చూసుకో, లేదా ఇంటి పక్కన ఆఫీస్ అయినా వెతుకో, లేటుగా వస్తే మాత్రం లాభం లేదు. కష్టపడి పని చేయండి అయ్యా, పైకి వెళ్తారు. సారీ సార్, రేపటి కరెక్ట్ గా వచ్చేస్తాను. ఇక ఈ ఫైల్ తీసుకెళ్ళి రిప్లై రాయి. అలాగే సార్. చూడు, పని పూర్తి అయినంత వరకు లంచ్కి వెళ్ళకు. అలాగే సార్. ఎప్పుడు తిండి తిండి తిండి.
ఏం బ్రదర్ ఆలస్యానికి అక్షంతలు వేశారా మౌంటైన్ రా గారు ఎవరు అదేరా మన పర్వతాలరావు ఆహా అష్టోత్తరనామ పూజ చేసి హారతి కూడా ఇచ్చాడు మా ఆవి టిఫిన్ పెట్టి నేను బయలుదేరేసరికి లేట్ అయింది ఇక డబుల్ డెక్ పుష్ప విమానంలో వేలాడి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఓ సైకిల్ కొనుక్కోరా భారీ చేసిన ఆలస్యాన్ని కవర్ చేస్తుంది కరెక్టే కానీ డబ్బు పాపం లేదు ఈసారి డబ్బు చేతికందంగానే తప్పకుండా ఒక సైకిల్ కొనేయాలి హాయ్ లోకి హాయ్ హాయ్ మేరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ సీత హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ యోన్ అడ్నెస్ లిస్టులో తీసుకురా సంతకం పెట్టిన షాపింగ్కి వెళ్ళాలి అడిగా టేబుల్ మీదకి ఎప్పుడూ వెళ్ళిపోయింది ఓ లోపలికి వెళ్ళిందా ఇట్స్ ఆల్ రైట్ ఇవాళ రేపటిది రేపే పెట్టేస్తాను లోకి ఈవినింగ్ ప్రోగ్రామ్ గుర్తుందిగా కరెక్ట్గా వచ్చేసి ఓకే గుడ్ బై ఎవరిబడి జనరల్ మేనేజర్ బాగుమారు చూడటం పెద్ద అడ్వాంటేజ్ చెప్పింద్ర వీడికి అయ్యగారు ఇవన్నీ ఒక గంటలో టైప్ చేసి పంపించమన్నారు అంతేనా ఇవన్నీనా అవును ఇది ఏమైనా చేయకూడదు అనుకుంటున్నావా వినపడుతుంది సార్ వినపడితే నాకు భయం ఏంటి అయిపోయిందిరా నా పని గోవిందా గోవింద కుప్పలో పడింది వంట చేయడమే కదా అనుకుంటారాయన ఈ తడికట్టెలతో ఇటుకల పట్టిలాగా పొగలో నేను పడే బాధ ఆయనకేం తెలుసు అయ్యో పెళ్ళానికి ఒక గ్యాస్ స్టవ్ అయినా కొనిపెడదామే అనే జ్ఞానమే లేదా మనిషికి వంటింట్లో మలమలమాడే ఈ పొయ్యి దగ్గర పడి సచ్చే కన్నా నరకంలో సరసరగాగే నూనెలో పడి ఉండడం మంచిది ఈ ఆడవాడ బాధన మగవాడికి ఎప్పుడు తెలుస్తాయో ఏమిటో ఒక్క రూపాయి సంపాదించడం కోసం నేను పడుతున్న బాధ ఆవిరికి తెలియకుండా ఉంది టైపిస్టన్ దగ్గర కూర్చుని 10,000 నిప్పు పుట్టేలా కొట్టడం కంటే నరకంలో పడి కీలు విరగేలా తన్ను తింటాం మీరు ఇదే పట్ట ఆడవాళ్ళకి ఈ మగవాళ్ళ బాధలు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయో ఏమిటి ఏమిట్రా అయ్యో అరస్తున్నా ఊగుతుంటే పడ్డావా అయినా ఒళ్ళు పేదేయకుండా ఆట్లేమిట్రా అయ్యో ఎంతటి మొండు పద డాక్టర్ దగ్గరికి నా కర్మ నా కర్మ కొద్ది పుట్టారా ఉండిక్కడా పడుకో అయ్యో టైం 11:30 అయిపోయింది క్యారేజ్ తీసుకెళ్ళడానికి మనిషి వస్తుంది ఇంతవరకు బియ్యం కూడా పోయి మీద లేదు ఆయన నా మీద ఎగులుతారు అమ్మా వచ్చేసింది జానకమ్మ గారు వస్తున్నా నువ్వనే అనుకున్నాను రాను రాను అరగంట ఆగవి అన్నం వచ్చేసి క్యారెట్ సర్దేస్తాను అరగంట ఇట్ట ఒక్క కింటి దగ్గర అరగంట కూకుంటే ఆఫీస్లో వాళ్ళకి అన్నాలు ఆరింటికి సరితే అది కదే ఈరోజు బాబు చెప్తారమ్మా నేను అక్కడ ఎంతమంది చెప్పుకోవాలి నా వల్ల కదమ్మా ముందు పుట్టెత్తండి పోనీ ఒక 20 నిమిషాలు ఎత్తండి అమ్మా రాను ఒక 10 నిమిషాలు ఎప్పటికీ ఆలస్యం అయిపోయినది బుట్టెత్తండి అమ్మా అయ్యో ఇప్పుడు క్యారేజ్ పంపించలేదు సాయంత్రం ఇంటి కప్పు ఎక్కడ కొట్టేస్తారు ఏడు కొండల వాడా వెంకటరమణ సరే హనుమంతు సమయానికి వచ్చావరా ఏమిటో క్యా మీ బావగారి క్యారేజ్ తీసుకెళ్ళడానికి మనిషి వచ్చేసరికి వంట కాలేదు నిమిషంలో తయారు చేసిస్తాను తీసుకెళ్ళి కొంచెం ఇచ్చేరా ఈ కూరగాయల సంచి సుబ్బయ్య గారింట్లో చూస్తాను ఇంత నువ్వు రెడీ ఎక్కడ వచ్చి